రాఘవేంద్రాయ పరమ పూజ్య అవతార్ అవధూత శ్రీ గణపతి సచ్చిదానంద దత్తాపాజీ పరమహంస సతుపాషి శ్రీరామకృష్ణ పరమహంస మహారాజా శారదామాతాయే రమణ మహర్షి మహా అవతార్ బాబాజీ మహారాజా లాహిరి మహాశయ యుక్తేశ్వరగిరి యోగానంద గౌరంగ నితాయి చైతన్య మహాప్రభు నాగజట జయలక్ష్మీమాత ఆదిగురు శంకరాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి మహారాజ అనఘామ్మ సమేత గురుదత్తాత్రేయాయ సమర్థ సద్గురు సాయినాథాయ భేట నారాయణ మహారాజ సదాశివ బ్రహ్మేంద్ర మహారాజ లక్ష్మీ గణపతి లక్ష్మీనారాయణ నాగజట జయలక్ష్మీమాత కార్యసిద్ధి సీతారామాంజనేయాయ అనఘామ్మ సమేత గురు దత్తాత్రేయాయ సమర్థ సద్గురు సాయినాథాయ శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ లక్ష్మీ గణపతి లక్ష్మీనారాయణ నాగజట జయలక్ష్మీమాత జిల్లేల్ముడు మాత ఆనందమాయి గురుదేవదత్తు మహారాజుకి జయ హో జయ హో. శ్రీపాదరాజం శరణం ప్రపత్తి, శ్రీపాదరాజం శరణం ప్రపత్తి, శ్రీపాదరాజం శరణం ప్రపత్తి, శ్రీపాదరాజం శరణం ప్రపత్తి, శ్రీపాదరాజం శరణం ప్రపత్తి. గురుదేవదత్త సిద్ధమంగళ స్తోత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖాశీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖాశీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. మాతా శ్రీమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సవితృకాటకా చయన పుణ్య ఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. దోచోపాతి దేవు లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. దోచోపాతి దేవు లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబసుధ గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబసుధ గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సుమతీనందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సుమతీనందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ
శ్రీ మదకండ శ్రీ విజయీ భవ. పీఠికా పురాణిత్య విహారా మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదకండ శ్రీ విజయీ భవ. పీఠికా పురాణిత్య విహారా మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదకండ శ్రీ విజయీ భవ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదకండ శ్రీ విజయీ భవ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదకండ శ్రీ విజయీ భవ. విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. హరి సిద్ధక్షేత్ర శ్రీ గాంగాపురం పోయేసి వస్తాం. ఇందుకోటి తేజకన్న సింధు భక్తవత్సలం నందనాది సూన దత్తమిందిరాక్ష శ్రీగురు. ఇందుకోటి తేజకర్ణ సింధు భక్తవత్సలం నందనాది సూన దత్తమిందిరాక్ష శ్రీగురు. గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమా. గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమా. మోహపాశ అంధకార జాత దూర భాస్కరం ఆయతాక్ష పాయిషియో వల్లభేశ నాయకం. మోహపాశ అంధకార జాత దూర భాస్కరం ఆయతాక్ష పాయిషియో వల్లభేశ నాయకం. సేవ్య భక్త బృందవర్ద భూయ భూయ నమామ్యం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమా. సేవ్య భక్త బృందవర్ద భూయ భూయ నమామ్యం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమా. చిత్తజారి వర్గషట్క మప్త వారణాంకుశం సత్యసార శోభితాత్మదత్త శియో వల్లభం. చిత్తజారి వర్గషట్క మప్త వారణాంకుశం సత్యసార శోభితాత్మదత్త శియో వల్లభం. ఉత్తమావతార భూత కర్తృభక్తవత్సలం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమా. ఉత్తమావతార భూత కర్తృభక్తవత్సలం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమా. వ్యోమవాయు తేజ ఆప భూమి కర్తుమీశ్వరం కామక్రోధ మోహరహిత సోమ సూర్యలోచనం. వ్యోమవాయు తేజ ఆప భూమి కర్తృమీశ్వరం కామక్రోధ మోహరహిత సోమ సూర్యలోచనం. కామితార్థ దాతృభక్త కామధేను శ్రీగురుం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమం. కామితార్థ దాతృభక్త కామధేను శ్రీగురుం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమం. కుండలీక ఆయతాక్ష కుండలేందు తేజసం గండదురిత కండనాథ దండధారి శ్రీగురుం. కుండలీక ఆయతాక్ష కుండలేందు తేజసం గండదురిత కండనాథ దండధారి శ్రీగురుం. మాండలీక మౌలిమార్తాండభాసితాననం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమం. మాండలీక మౌలిమార్తాండభాసితాననం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమం. వేదశాస్త్ర శుద్ధ్యపాద మాదిమూర్తి శ్రీగురుం నాదబిందు కళాతీత కల్పపాద సేవ్యం. వేదశాస్త్ర శుద్ధ్యపాద మాదిమూర్తి శ్రీగురుం నాదబిందు కళాతీత కల్పపాద సేవ్యం. సేవ్య భక్త బృందవర్ద భూయ భూయ నమామ్యం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమం. సేవ్య భక్త బృందవర్ద భూయ భూయ నమామ్యం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమం. అష్టయోగ తత్వనిష్ట తుష్ట జ్ఞాన వారిధిం కృష్ణవేణి తీరవాస పంచనదీ సంగమం. అష్టయోగ తత్వనిష్ట దుష్ట జ్ఞాన వారిధ్యం కృష్ణవేణి తీరవాస పంచనదీ సంగమం. కష్టదైన్య దూరభక్త దుష్ట కామ్యదాయకం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమం. కష్టదైన్య దూరభక్త దుష్ట కామ్యదాయకం వందయామి నారసింహ సరస్వతీశ పాహిమం. నారసింహ సరస్వతీశ నామమోష్ట మౌక్తికం హారకృత్య శారధేన గంగదాక్యసాత్మజం. నారసింహ సరస్వతీశ నామమోష్ట మౌక్తికం హారకృత్య ారధేన గంగదాక్యసాత్మజం. దారుణీక దేవదీక్ష గురుమూర్తి తోషకం ప్రార్థయామి దప్త దేవ సద్గురుం సదావిభు. దారుణీక దేవదీక్ష గురుమూర్తి తోషకం ప్రార్థయామి దప్త దేవ సద్గురుం సదావిభు. నారసింహ సరస్వతీశ అష్టకం చయాపటే ఘోరసంసార సింధు తారణాక్య సాధనం. నారసింహ సరస్వతీశ అష్టకం చయాపటే ఘోరసంసార సింధు తారణాక్య సాధనం. తారజ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదం చారువర్గ కామ్య లాభ నిత్యమే వయాపటత్. తారజ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదం చారువర్గ కామ్య లాభ నిత్యమే వయాపటత్. నిత్యమే వయాపటత్. నిత్యమే వయాపటత్. నిత్యమే వయాపటత్. నిత్యమే వయాపటత్.
అందరూ కూడా మన జయనామ గుణ సంకీర్తన భాగస్వాములు, యావత్ మంది దత్తభక్తులు, భగవద్భక్తులు, అమ్మ భక్తులు, సమస్త గురుమండలి యొక్క భక్తులు అందరికీ కూడా ఒక పారి మరి పునఃనమస్కారం చేసుకుంటూ, నాకంటే పెద్దవాళ్ళైతే వారి పాదాలకు నమస్కారాలు, నాకంటే చిన్నపిల్లలైతే వారందరికీ కూడా సమస్త గురుమండలి యొక్క అనుగ్రహము, శివన్న ఆశీస్సులు. నాతో సమానంగా వయసు కలిగిన వారికి అయితే ప్రతి నమస్కారాలు, ఎందుకంటే మీరు నమస్కారం పెట్టారు కాబట్టి ఇక్కడి నుంచి ప్రతి నమస్కారం. ఎంత అద్భుతంగా ఉంది ఈరోజు మరి సత్సంగంలో భాగంగా జయనామ గుణ సంకీర్తనలో మరి సత్సంగంలో భాగంగా దత్తప్పాజీ సమస్త గురుమండలి అనుగ్రహంతో మహావతార్ బాబాజీ గారు, లాహిరి మహాశయులు, యుక్తేశ్వరగిరి యోగానందులు, మరి శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు, శారదమ్మ, రమణ మహర్షులు, భేట నారాయణ మహారాజులు, సదాశివ బ్రహ్మేంద్ర మహారాజులు, ఆదిగురు శంకరాచార్యులు, శ్రీ చంద్రశేఖర సరస్వతి మహారాజులు, ఆహాహాహా, ఆ జయలక్ష్మమ్మ, జిల్లేల్మూడమ్మ, ఆనందమాయి, శ్రీపాదులు, నృసింహ సరస్వతి స్వామివారు, సమర్థ మహారాజులు, సాయినాథ మహారాజులు, మాణిక్య ప్రభు, గజాననుడు ఎవరు, షెగావ్ గజానన మహారాజు, అలాగే యతీంద్రుడు రాఘవేంద్ర మహారాజుడు, ఇంతమంది మనకి ఈరోజు అనుగ్రహం ఇచ్చి సత్సంగం చేసుకోవటానికి అవకాశం ఇచ్చారు కాబట్టి వారందరికీ కూడా మన జయనామ గుణ సంకీర్తన తరఫు నుంచి వారి పాదాలకి మనము నమస్కారం చేసుకుంటూ వారి దివ్యమైన కరుణ కటాక్ష ఆశీస్సులు మనకి ఎప్పుడు ఆరోగ్యంగా, ఆనందదాయకంగా, ఫలప్రదాయకంగా మనకి ఎప్పుడు ఉండాలి, ఉంటాయి. ఎందుకంటే ఇది సాక్షాత్తు అవతారమూర్తి శ్రీ దత్త అప్పాజీ మనకి అనుగ్రహం ఇచ్చారు. జయ నామ గుణ సంకీర్తన. జయ అంటే జయలక్ష్మమ్మ, అప్పాజీవారి మాతృమూర్తి. ఇక నామగుణ సంకీర్తన అంటే ఆహా, శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు భక్తి యోగంలో భావపార్వశ్య స్థితి పొంది సవికల్ప సమాధి నుంచి నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్తూ వస్తూ తరంగాల రూపంలో వారు ఎప్పుడు కూడా భావపార్వశ్య స్థితి పొంది ఆ అమ్మతోటి ఎప్పుడు అమ్మతోటే ఉంటూ ఆయన ఎవరు ఠాకూర్ ఎంతో అనుగ్రహం ఇచ్చారు. అంతేకాకుండా నామగుణ సంకీర్తన మరెవరు, మన గౌరంగ నితాయి మహారాజులు, అవధూత గౌరంగ నితాయి మహారాజులు, అలాగే చైతన్య మహాప్రభువులు, వారి సంపూర్ణమైన అనుగ్రహం మనందరి మీద కూడా ఉంది. అందుకని మనం ఎప్పుడు కూడా భగవంతుని ఆరోగ్యమే కోరుకోవాలి అంటున్నారు. అందుకని నృసింహ సరస్వామి అష్టకంలో సారజ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదాం చారువర్గ కామ్యలాభ నిత్యమే వయాపటే. సారజ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదాం అంటే జ్ఞానం వచ్చిందంటే ఆనందప్రదాయకము. ఆరోగ్యము ఆయువు అంటే ఇక్కడ రెండు అంశాలు ఠాకూరు లేక నృసింహస్వామి వారు చెప్తున్నారు. ఆయువు తరంగాలు ఎంత మెల్లిగా, ఆయువు అంటే ఏమిటి, మన లోపల ఉన్న ఉశ్వాస నిశ్వాసాలు బ్రీతింగ్ అంటారు, అది బ్యాలెన్స్డ్గా ఉంటే అంటే తక్కువ పరిమితిలో మనము శ్వాస తీసుకుంటున్నాము అంటే మన ఆయుష్ పెరుగుతుంది అంటారు. ఆయుష్ పెరిగితే మంచిదే కదా, నాలుగు సత్కర్మలు, నాలుగు భజనలు ఎక్కువ చేసుకోవచ్చు, నలుగురు ఇళ్ళకి ఎక్కువ పోతాం మన జయనామగుణ సంకీర్తన పిల్లలందరూ కూడా, అందుకే కదా సంతోషపడుతూ ఉంటాం మనం చక్కగా. నేను ఇందాకే ఊరికే మనందరి గురించి సంఖ్య ప్రమాణకం వేసుకుంటే మనం ఒక 1500 భజనల దాకా దత్తస్వామి అనుగ్రహం ఇచ్చారు. ఈరోజుకు 1500 దాటింది, అంటే ఎంత అద్భుతం అప్పాజీ అనుగ్రహం. మనం అందరూ అనుకోవచ్చు మరి 1500 భజనలు మన జయనామగుణ సంకీర్తన ద్వారా చేసుకోవటము అంటే అది పరమాత్ముని యొక్క సంకల్పం. ఆ బంగారు తల్లి ఎవరు, అమ్మ. అమ్మ అంటే చాలు, ఆ బంగారు తల్లి అనుగ్రహంతోటే కదా మనం చేసుకున్నాము. మనమా చేస్తున్నది,
అమ్మ అనుగ్రహం లేకపోతే అమ్మ నామం చెప్పలేము. అస్సలు మనసే నిలబడదే. ఎందుకంటే ఇప్పుడు కూడా లౌకికపరమైనటువంటి విషయానందంలోనే మనిషి ఉంటాడు అంటారు ఠాకూర్. దాని నుంచి బయటపడి భజనానందంలోకి వచ్చి తర్వాత భగవదానందంలోకి వెళ్ళాలి అంటారు ఠాకూర్. ఠాకూర్ అంటే ఎవరు? మన దక్షిణేశ్వరుడు శ్రీరామకృష్ణ పరమహంస మహారాజు. వారి పేరు చెప్తే చాలు, ప్రేమ ఉప్పొంగిపోతుంది. యోగ్దా అంటారు, స్వామి యోగ్దానంద శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల దగ్గర మా అని, మహేంద్రనాథ్ వారి పేరు మా అనే రాస్తూ ఉండేవారు. వారి మొత్తం పేరు రాస్తే అహంకారం వస్తుందని మా ఒకటి ఎం అని పెట్టేవారు అన్నమాట. వారు అమ్మవారు, వారికి కూడా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రగతినిచ్చింది. అది వారు వారి గురువుగారు, మన గురువుగారు అయిన శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులకు ఆపాదించారు. యోగ్దానంద మహారాజు వారిని కలవటానికి వెళ్తారు. వెళ్తే ఆయన అంటాడు, అసలు అదొక అపూర్వ రహస్యం, భగవంతుని ఎట్లా చూడాలి, అసలు భగవంతునితో ఎలా ప్రయాణం జరుగుతుంది, ఒకవేళ గురువు యొక్క దర్శన స్పర్శన సంభాషణ భాగ్యము దొరికితే ఎలా ఉంటుంది, అలాంటి చైతన్యమూర్తులైనటువంటి గురువు గారి యొక్క స్పర్శన, వారు ఏం చేస్తారు, మా యోగ్దానంద మహారాజ్ గుండె మీద ఇలా చేవేస్తారు అంతే. ఒక అద్భుతమైన అపూర్వమైన ఆనందదాయకమైనటువంటి స్థితిట అది. రేపు చెప్పుకుందాము. ఆహా, ఆ ఘటన సంఘటన చెప్తూ ఉంటేనే నాకైతే డైరెక్ట్గా మా వచ్చి యోగ్దానంద వారి గుండె మీద ఇట్లా చేయేస్తున్నటువంటి భావన కలుగుతోంది. అదే ధ్యానం. కొత్తగా ఇంకేమీ లేదు. భగవంతునితో రమించటమే ధ్యానం, భగవంతునితో ఉండటే ధ్యానం, భగవంతుని యొక్క చింతనే ధ్యానము, భగవంతునితో ప్రయాణమే సత్సంగము ధ్యానము. మన జయనామగుణ సంకీర్తన ముఖ్య ఉద్దేశం అదే కదా. అందుకని మరి శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు అందరూ కూడా సమస్త గురుమండలి మనకి అనుగ్రహం ఇచ్చింది. అందుకని మనం అందరు గురువులను తలుచుకోవాలి కదా చక్కగా. వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం, వందయామి నారసింహ సరస్వతీశ పాహిమాం. అందరికీ కూడా వినపడుతుందా? దీంట్లో రాయండి ఎస్ అనో అవునోనో ఏదో ఒకటి రాసి ఆ మంత్రం రాసేయండి. ఎందుకంటే మనం 96 లక్షల దాకా వచ్చినట్టున్నాము. ఏది అప్పజికిచ్చే ఓం ఐం హ్రీం శ్రీం శివరామనఘదతాయ నమః అద్భుతమైన మంత్రం. మన జయనామగుణ సంకీర్తన తరఫు నుంచి స్వామీజీవారి పాదపద్మాలకు అందించాలని ఈ మహాయజ్ఞము 2017లో మనం ప్రారంభించినాము. జయనామగుణ సంకీర్తన ద్వారా 1 కోటి దాకా వచ్చాం మనం, అంటే 96 లక్షల దాకా వచ్చాం. అయితే ఇప్పుడు మనం 1 కోటి చేసి స్వామీజీవారి పాదాలకు ఇచ్చేద్దాము అని ఒక మహాసంకల్పం. అందుకని చాలా సంతోషం పిల్లలందరికీ వినపడుతోంది. ఆహా అద్భుతం. అందుకని ఒకసారి మరి అందరు గురువులను మరి ఒకసారి ప్రణామం చేసుకుని వద్దాం. వందయామి నారసింహ సర్వదేశ పాహిమాం, 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 వందయామి రామకృష్ణ పరమహంస పాహిమాం, వందయామి రామకృష్ణ పరమహంస పాహిమాం. అందరూ కూడా చక్కగా చెప్పాలి మరి. వందయామి రామకృష్ణ పరమహంస పాహిమాం, 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 వందయామి శ్రీరమణ మహర్షి 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 పాహిమాం, వందయామి వందయామి రామకృష్ణ పరమహంస పాహిమాం, వందయామి బాబాజీ మహారాజ పాహిమాం, వందయామి బాబాజీ మహారాజ పాహిమా, వందయామి బాబాజీ మహారాజ పాహిమాం, వందయామి బాబాజీ మహారాజ పాహిమాం, వందయామి బాబాజీ మహారాజ పాహిమాం, వందయామి లాహిరి మహాశయ పాహిమా, వందయామి లాహిరి మహాశయ పాహిమాం, వందయామి లాహిరి మహాశయ పాహిమా, వందయామి యుక్తేశ్వర్ మహారాజ పాహిమాం, వందయామి యుక్తేశ్వర్ మహారాజ పాహిమా,
వందయామి యుక్తేశ్వర మహారాజ పాహి మాం, వందయామి యోగదా ఆనంద 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 పాహి మాం, వందయామి భేట నారాయణ 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 పాహి మాం, వందయామి సదాశివ బ్రహ్మేంద్ర 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 పాహి మాం, వందయామి ఆదిగురు శంకరాచార్య, 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 వందయామి చంద్రశేఖర సరస్వతి పాహిమా, వందయామి చంద్రశేఖర సరస్వతి పాహిమా, వందయామి చంద్రశేఖర సరస్వతి పాహిమా, వందయామి చంద్రశేఖర సరస్వతి పాహిమా. చంద్రశేఖర సరస్వతి మహారాజ్ ఎవరు? సాక్షాత్తు నడిచే శివుడు. చంద్రశేఖర మౌళేశ్వర అంటే చాలు. ఆహా, వారిని నడిచే పరమాత్ముడే పెరియారని, పరమశివుడని, నడిచే శివుడని, మరి ఇంక శివుడనే, మనకు శివుడే, ఆ శివుడే చంద్రశేఖర సరస్వతుడు. ఆహాహాహా, అందుకని మరి వందయామి చంద్రశేఖర సరస్వతి పాహిమాం, వందయామి చంద్రశేఖర సరస్వతి పాహిమా, వందయామి చంద్రశేఖర సరస్వతి పాహిమా, వందయామి చంద్రశేఖర సరస్వతి పాహిమాం, వందయామి చంద్రశేఖర సరస్వతి పాహిమా, వందయామి చంద్రశేఖర సరస్వతి పాహిమా, వందయామి శ్రీపాద వల్లభ పాహిమాం, వందయామి శ్రీపాద వల్లభ పాహిమా, వందయామి శ్రీపాద వల్లభ పాహిమాం, వందయామి శ్రీపాద వల్లభ పాహిమా, వందయామి నరసింహ సరస్వతి పాహిమా, వందయామి నరసింహ సరస్వతి పాహిమా, వందయామి నరసింహ సరస్వతీశ పాహిమా, వందయామి స్వామి సమర్థ మహారాజ 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 పాహిమా, వందయామి సాయినాథ మహారాజ పాహిమా, వందయామి సాయినాథ మహారాజ పాహిమా, వందయామి సాయినాథ మహారాజ పాహిమా, వందయామి సాయినాథ మహారాజ పాహిమా, వందయామి మాణిక్య ప్రభవే పాహిమా, వందయామి మాణిక్య ప్రభవే పాహిమా, వందయామి మాణిక్య ప్రభవే పాహిమా, వందయామి గజానన గజానన పాహిమా, వందయామి గజానన గజానన పాహిమా, వందయామి వాసుదేవానంద పాహిమా, వందయామి వాసుదేవానంద పాహిమా, వందయామి టేంబే స్వామి పాహిమా, వందయామి టేంబే స్వామి పాహిమా, వందయామి టేంబే స్వామి పాహిమా, వందయామి టేంబే స్వామి పాహిమా, వందయామి గజానన గజానన పాహిమా, వందయామి గజానన గజానన పాహిమా, వందయామి గురు యతీంద్ర రాఘవేంద్ర పాహిమా, వందయామి గురు యతీంద్ర రాఘవేంద్ర పాహిమా, వందయామి గురు యతీంద్ర రాఘవేంద్ర పాహిమా, వందయామి సాయినాథ పాహిమాం. ఆ సాయినాథుడు ఎవరు? సాక్షాత్తు ఈశ్వరుడే. చాలామంది ఏవేవో చెప్తూ ఉంటారు, కానీ మనకు మాత్రం అపరదత్తాత్రేయుడే. ఒకసారి భరద్వాజ మాస్టర్ గారు మన అవతారమూర్తి అయిన గణపతి సచ్చిదానంద దత్తప్పాజీ దర్శనం చేసుకోవటానికి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు లేచి నిలబడి అడుగుతారన్నమాట అప్పాజీని, అప్పాజీ షిరిడి సాయినాథుల గురించి ఏదైనా మీ అభిప్రాయం కానీ ఒక మాట కానీ చెప్పండి అని అంటే, అప్పాజీ ఎవరు? మన గణపతి సచ్చిదానందుడు. అప్పాజీ అలాగా చూసి, షిరిడి సాయినాథుడు, షిరిడి సాయినాథుడు ఉత్తమోత్తమ అత్యోత్తమ ఉన్నతోన్నత సాక్షాత్తు అపరదత్తాత్రేయుడే అని చెప్పారు. ఇది భరద్వాజ మాస్టర్ గారు కూడా రాశారు. ఎంత అద్భుతం చూడండి. అలా షిరిడి సాయినాథుల వారు
దత్తాత్రేయుడే. అయితే ఇక్కడ అమ్మ తత్వం పెట్టుకున్నారట సాయినాథుడు, అందుకని ద్వారకా మాయి అని పేరు పెట్టారు మషీదు తల్లికి. ద్వారకా మాయి, మాయి అంటే అమ్మ కదా, ద్వారాలే లేని అంటే అందరికీ ఆధ్యాత్మికంగా లౌకిక పరంగా అన్ని కోరికలు తీర్చి పరిణితి పొందటానికి కావాల్సిన అర్హత, యోగము, ఆశీషులు ఇచ్చేవారు. అయితే ఆ అమ్మ తత్వానికి ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా ఉంది, ఉదాహరణ కాదు ఒక సంఘటన ఉంది. శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు ఇక శరీర త్యాగం చేయాలి, ఎందుకంటే అటు సవికల్ప సమాధి నుంచి నిర్వికల్ప సమాధి స్థితికి ఆ తరంగాల భావపారవశ స్థితిని వారు భగవంతుడితో అమ్మతో రమిస్తున్నప్పుడు అనుభవిస్తున్నప్పుడు వారిది ఠాకూర్ దేవ్ ఏంటి, తల్లి బిడ్డ, తల్లి కుమారుడు బంధం అన్నమాట. ఎన్నో రకాలుగా అమ్మని చేరుకోవచ్చు. ఎలా అంటే మనము షిరిడి పోవాలనుకుంటే ఫ్లైట్లో పోవచ్చు, రోడ్డు మీద నుంచి వెళ్ళచ్చు, నడుచుకుంటూ వెళ్ళచ్చు, సైకిల్ మీద వెళ్ళచ్చు, స్కూటర్ల మీద వెళ్ళచ్చు, కార్ల మీద వెళ్ళచ్చు, ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళచ్చు, ట్రైన్లో వెళ్ళచ్చు, ఇవన్నీ మార్గాలు. గమ్యం మాత్రం షిరిడి. అలాగే అమ్మని చేరుకోవటానికి జ్ఞాన మార్గము, కర్మయోగము, ధ్యాన మార్గము ఇవన్నీ ఉన్నాయి. అష్టాంగ యోగాల్లో ఏ యోగంతో అయినా అమ్మని చేరుకోవచ్చు. కానీ ఠాకూర్ అంటారు తల్లి కుమారుడు లేక తల్లి కుమార్తె అన్న భావన అతి ఉత్తమమైన భావన. ఆ తల్లి కుమారుడుగా ఠాకూరు అమ్మ ఇద్దరు ఆడుకునేవారు, ఆ తల్లి ఈ బిడ్డ. ఇక పోను పోను ఆ ఆధ్యాత్మికమైనటువంటి భావపార్వశ స్థితిలో శరీరాన్ని ఉంచుకోవటం వారికి ఎంతో కష్టమైందిట. అందుకని అమ్మకు చెప్పారు, అమ్మా నేను వచ్చేస్తాను తల్లి నీ దగ్గరికి, ఈ శరీరం వద్దు, అమ్మా వచ్చేస్తా, అమ్మా వచ్చేస్తా. ఇక ఆ ఎందుకంటే చాలా కష్టము, లోపల కొన్ని లక్షల టన్నుల ఎనర్జీ కరెంటు విద్యుత్తు ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అందుకే గమనించండి ఆధ్యాత్మిక మార్గంలో బాగా ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా కష్టాలు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే కర్మ పరిపక్వత చాలా స్పీడ్గా ఉంటుంది అంటారు. ఏదైతేనేమి చక్కగా ఠాకూరు ఇక శరీరాన్ని వదిలేయాలి అని అనుకున్నప్పుడు 3 రోజులకు ముందు ఇంకా చాలా కోరిక కలిగింది, ఇంకా నేను శరీరం వదిలేస్తాను తల్లి అని. ఎవరు, మన జగద్ధాత్రి దక్షిణేశ్వరి అమ్మ ఖాళీ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడితే అమ్మ అంటుంది, అమ్మ శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల్ని ఏమని పిలిచేది తెలుసా, గదాయ్. వారి అసలు పేరు గదాధర్, గదాయ్ ఇలాగే బంగారు తల్లి పిలిచేదిట. అయ్యో నాకు కూడా ఎంతో అనుభవం అయిపోతుంది ఇక్కడ, మీరందరూ వింటుంటే సంతోషంగా ఉంది. గదాయ్, ఇంకా 3 రోజులు ఉంచుంది నాన్న నీ శరీరము, ఈ శరీరంతో చేయవలసిన కార్యక్రమాలన్నీ నువ్వు చేయాలి, అందుకని ఇంకా సమయం ఉంది నాన్న. అంటే అమ్మా నేను నీ దగ్గరకు వచ్చేయాలని, నీతో ఉండిపో, ఎందుకంటే అమ్మే ఆయన కదా, నేను వచ్చేయాలనుకుంటున్నాను తల్లి అంటే, అమ్మ గదాయ్ విను, మాట్లాడుకునేవారు ఇద్దరు, గదాయ్ విను అనేది. గదా ఎవరు, మన ఠాకూర్ శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు వినట్ల, అమ్మా నేను వచ్చేస్తా, అమ్మా నేను వచ్చేస్తా. అప్పుడు ఆ బంగారు తల్లి, సరే గదాయ్ నువ్వు ఇంత ప్రాధేయపడుతున్నావు కాబట్టి నీ తృప్తి గురించి ఈ 3 రోజులు నీవు, నా ఇంకో బిడ్డ ఉన్నాడు అక్కడ షిరిడిలో, అక్కడికి పోయి వారి శరీరంలో నువ్వు సంగమించు, నీ శరీరంతో
జరగవలసిన క్రియ ఆ బిడ్డ చేస్తాడు అని చెప్తే, ఆ 3 రోజులే షిరిడి సాయినాథుడు శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల శరీరంలో ఉండి అప్పుడే కదా మహాసపతి గారు తొడ మీద పడుకొని ఉంటాడు బాబా లేవకుండా, అందరూ చనిపోయారు అన్నారు. ఆ 3 రోజులు శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల యొక్క శరీరంలోకి విద్యుత్ ప్రవాహంతో వెళ్ళిపోయి శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు ఆ శరీరంతో చేయవలసిన సుఖము దుఃఖము క్రియ కాండ అన్నీ కూడా సాక్షాత్తు బాబా గారు అనుభవించారు. అందుకే ఆ 3 రోజులు వేద రహస్యం. ఇది చాలా ఎక్కిరళ భరద్వాజ మాస్టర్ గారు చాలా రీసెర్చ్ చేసి ఎంతో పరిశోధించి ఇది నిజము అని మనందరికీ కూడా చెప్పారు. అలా గదాయ్ అనేది అమ్మ, ఆహా గదాయ్ అంటే చాలు, అసలు నాకైతే మురిసిపోతున్నాను నేను. అసలు శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు అమ్మది చెప్పటానికి అంటే మనకు అనుభవం, నాకు కళ్ళ నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. ఆ అమ్మ అనుభవం పొందటానికి ఆ బంగారు తల్లితో మాట్లాడచ్చు అని ఒకసారి ఠాకూరు శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు అలాగా రాత్రులు నడుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే అమ్మ వెనకాల నడిచేదిట, ఠాకూర్తో పాటు వెనకాల నడుస్తూనే ఉండేది. మళ్ళీ ఠాకూర్ తిరగగానే మళ్ళీ అమ్మ వెనక్కి తిరిగేదిట. ఎంత అద్భుతం! అది శుద్ధ భక్తి యోగం. శుద్ధ భక్తి యోగం కావాలంటే మనసు పరిశుద్ధం కావాలి. మనసు పరిశుద్ధం కావాలి అనంటే రోజు నామగుణ సంకీర్తన చేయాలి. నామగుణ సంకీర్తన సత్సంగము ద్వారా భగవంతునితో మనకు, ఇంగ్లీష్లో చెప్పాలంటే అసోసియేషన్ అంటారు. మీరే చూడండి, ఒక కోరికతోటో లేక ఒక భావనతోటో లేక ఒక మార్గంలో మనం పోతూ ఉంటే ఒకరి గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటే గొప్పగా వింటున్నారు అనుకుందాం. మనం చాలా గొప్పగా ఒక వ్యక్తి గురించి వింటున్నాం. మనం ఆ వ్యక్తి గురించి వింటూ ఉంటే ఆ వ్యక్తి గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ వ్యక్తికి ఏది ఇష్టము అన్న అలాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఆ వ్యక్తిని ఎలా గౌరవించాలి అన్న అభిప్రాయం వస్తూ ఉంటుంది. ఆ వ్యక్తికి నచ్చిన పరిసరాలు ఏంటి, అలాంటి పరిసరాలు మనం కూడా తయారు చేద్దామా అనేటువంటి భావనలు వస్తూ ఉంటాయి. అందుకే సత్సంగము, సత్యంతో సంగమించటమే సత్సంగము. అందుకని భగవంతునితో రమించాలంటే ముందు అసోసియేషన్ ఉండాలి. ఏదో ఒకసారి మనం నామం చెప్పేసుకోనో లేకపోతే ఒకసారి మనము సాధన అయిపోయింది అని అనుకుంటే రాదు. ఇది స్వీయ అనుభవం. ప్రతిరోజు భగవంతుడితోటి అసోసియేషన్, ఆనందంగా ఉండటానికి భగవంతుని యొక్క నామ గుణ సంకీర్తన చేస్తూ ఈ శరీరం ఇచ్చారు కాబట్టి ఆనందదాయకంగా అమ్మా ఇంత అద్భుతమే చేస్తున్నావు తల్లి అని మనం ఎప్పుడూ వారికి రుణపడి ఉన్నట్టుగా భావిస్తూ ఉంటే అమ్మ అనుగ్రహము అద్భుతం. మరి అందరికీ ఎంతోమంది మన పిల్లలు జయనామగుణ సంకీర్తన సత్సంగంలో అడుగుతూ ఉంటారు, అన్నయ్య నిజంగా అమ్మ అనుగ్రహం పొందాము అనటానికి ఏమిటి ఎలాగా అని. అప్పుడు ఏంటంటే, ఈరోజు అమ్మ నామం చెప్పుకుంటున్నాం కదా, బంగారు తల్లి గురించి చెప్పుకుంటున్నాం కదా, ఇదే అనుగ్రహము. 30-40 లక్షల భారతదేశ జనాభాలో ఎంతోమంది ఎన్నో సాధనల్లో ఉన్నారు, అలాగే ఎంతో లౌకికపరమైన జీవితంలో ఉన్నారు. కానీ మన జయనామ గుణ సంకీర్తన ద్వారా ఈరోజు ఆ అమ్మ నామం చెప్పుకోవటానికి, అమ్మ గురించి చెప్పుకోవటానికి గదాయ్ శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు సాక్షాత్తు రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడి సాయినాథుల వారి గురించి, దత్తాత్రేయ స్వామి వారి గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే చూడండి, అందరికీ దృష్టి వచ్చేస్తుంది. మామిడి పండు అనగానే మనకు మామిడి పండు గుర్తొస్తుంది. అలాగే ఓ సినిమాలో హీరోని చూసామనుకోండి, వా అతను కానీ ఆమె కానీ నటించిన బొమ్మలు కొన్ని మనకు కనపడుతూ ఉంటాయి. అందుకని మనం ఎప్పుడు భగవంతునితో అసోసియేషన్ పెట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి. అందుకని నామగుణ సంకీర్తన ద్వారా, భజన ద్వారా తొందరగా అవుతుంది అంటారు ఠాకూర్. అందుకని మనంతా కూడా శుద్ధ భక్తి క్రియాయోగం. జయనామగుణ సంకీర్తనలో మనదంతా భక్తి క్రియాయోగం.
మొన్న ఎవరో అంటున్నారు అన్నయ్య నువ్వు ధ్యానం అవి చేస్తావా, మాకు ధ్యానాలు అవి తెలియదు, అంత అరుపులు కేకలు పెడబొబ్బలే, మొత్తం అరిచేయటమే, విశ్వ ప్రకంపనలు అంటే నవ్వుతున్నారు అందరూ. ఎందుకంటే మాకు ధ్యానాలు అవి తెలియదు, కళ్ళు మూసుకుంటే పరధ్యానం అవుతుంది, అందుకని తప్పు. అరుపులు కేకలు పెడబొబ్బలు పెట్టేసుకొని సమస్త గురుమండలికి శబ్ద తరంగాలు పంపించుకోవటానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో ఇంకొక వేద రహస్యం ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 3 రోజులు గదాయి శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల శరీరంలో షిరిడి సాయినాథులు వారు వచ్చి అక్కడ మహాసభపతి గారికి పరీక్ష పెట్టి వీరిటి నుంచి జరిగిపోయారు. అయితే మరి ఎంత అద్భుతమో చూడండి, ఈ విశ్వంలో మనము ఇది చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయం ఏంటంటే, స్వామి యోగ్దానంద మహారాజు యుక్తేశ్వర గిరి మహారాజుని కలుస్తారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అయితే సహజంగా కదా ఇక్కడ 2 చర్చలు తీసుకొద్దాం. చర్చలు కాదమ్మా మనం అనుకో, ఎందుకంటే సత్సంగంలో చర్చ ఉండకూడదు, సత్సంగంలో వినటం చెప్పుకోవటం అంతే. అలాగే మనము విశ్లేషణ చేయట్లేదు, భావయుక్తంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహము ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి, మనకు మనము పరిచయం చేసుకోవటానికి, మన సోల్కి మనమే పరిచయం చేసుకోవటానికి ఈ తతంగం అంతా కూడా, లేక ఈ సత్సంగం అంతా కూడా. అప్పుడు యోగ్దానంద మహారాజు పూరి వెళ్తారు. ఇక పూరి ఇక తెలుసు జగన్నాథ్. ఆ పూరి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సముద్రం ఒడ్డున శ్రీ యుక్తేశ్వర గురి మహారాజు యొక్క ఆశ్రమం ఉంది, సమాధి మందిరం ఇప్పుడు ఉంది, ఆశ్రమం ఉంది. సరే ఇది కొంచెం పక్కకు పెడితే, వారు ఒక ఏకాదశి రోజు అంటే అంత సమయము అది అంత గుర్తులేదు, దినాలు అవేను, కానీ ఒక ఏకాదశి రోజు అనుకుంటున్నాం మనం. ఒక రోజున యుక్తేశ్వర గిరి మహారాజులు సడన్గా మనం అందరం కూడా నగర సంకీర్తన చేయాలి యోగ్దా అని చెప్పి శిష్యులందరినీ పిలిచి ఒక ఆ సమయంలోనే దగ్గర ఒక 10,000 నుంచి పైన అందరు భక్తులు వచ్చారట. ఈ నగర సంకీర్తన చేస్తున్నప్పుడు పేలాలు, కళాఖండు, మిఠాయి కృష్ణుడికి అలా అలా రోడ్డు మీద వేసుకుంటూ అందరూ నామం చెప్పుకుంటూ, ఇక ఎంత అద్భుతమైన అంటే మరి పొద్దున్న శిష్యులందరూ చేరుకోవటము, మరి అక్కడ వంట వార్పులు అవి చేసుకోవటము, పెద్ద పాండాలు వేసి ఆ నామం చెప్తూ ఉండడము, ఎవ్వరికి మనం ఎంత అద్భుతం తెలుసా. ఈ విషయంలో నన్ను క్షమించండి, ఒక చిన్న మాట కూడా చెప్పాలను మనము సత్సంగంలో భాగంగా ఎందుకు అది గుర్తొచ్చింది, మిగతా ఏ ఫంక్షన్లకు పోయినా ఏమిటో అంత ఆనందం రాదు. ఎందుకు రాదు అని అంటే పోటీతత్వము, లేక మరి వైబ్రేషన్స్, అంటే ఒక రకమైనటువంటి భావనలు అలసిపోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సంతోషదాయకంగా కూడా ఉంటుంది, మనం ఉండదు అని చెప్పకూడదు. చక్కగా వారిని ఏదో ఆశీర్వదిస్తాము, లేకపోతే ఆ ఫంక్షన్కు సంబంధించినవి మనం ఏవో అక్షింతలేసి మన కానుక ఇచ్చేసి ఆ పిల్లల్ని మనము చక్కగా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా వారికి చెప్పి వాళ్ళు ఏదన్నా భోజనాలు అవి ఎలా ఉంటే అలా తినేసి మనం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో గుంపులుగా అయిపోవటం, వారి వారి యొక్క శక్తి తాహతలతో సంబంధించినటువంటి సంస్కారాలకు అనుగుణంగా గుంపులైపోవటం మీరు గమనించే ఉండండి. నేను ఎన్నోసార్లు చూశాను, ఒక వర్గానికి చెందిన వాళ్ళంతా ఇలా వెళ్ళిపోవటము, ఒక గుంపుగా అయిపోవటము, ఆ ఏజ్కి సంబంధించిన వాళ్ళంతా ఒక గుంపు అయిపోవటము, లౌకిక పరంగా చర్చలు చేసుకునే వాళ్ళు ఒక గుంపు అయిపోవటము, ఇలా రకరకాలుగా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఒక్క సత్సంగంలో మాత్రం, ఒక్క భగవంతుని దగ్గర మాత్రం ఏ తారతమ్యాలు లేకుండా చాలా ఉత్తమంగా, అంటే భగవత్ ఉద్దీపన కలగటానికి కావాల్సిన అనుగ్రహం అంతా కూడా ధారపోస్తారు గురువులు. అలాంటి గురుత్వంలోనే యుక్తేశ్వర గిరి మహారాజు అందరిని తీసుకుని చక్కగా నగర సంకీర్తన చేయటానికి వెళ్తారు. ఇక నగర సంకీర్తనకు వెళ్తూ ఉంటే యోగ్దా అంటారు అన్నమాట. ఇంకా యోగ్దా కూడా చక్కగా
రాధే కృష్ణ రాధే కృష్ణ అని గౌరంగ నితాయి చైతన్య మహాప్రభువులు పరవశించేటట్టుగా అంతా చేసి చక్క పేలాలు కళాఖండు అవన్నీ కూడా అందరికీ పంచుతూ వచ్చి ఇక తర్వాత మధ్యాహ్నం భోజనాలు అవి చేసుకుని భజన నగర సంకీర్తన తర్వాత నామగుణ సంకీర్తన చేసి అద్భుతమైనటువంటి రోజుగా అది ఆధ్యాత్మికమైనటువంటి రోజుగా అది అందరి మనస్సులో ముద్రలు పడిపోయింది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత యోగ్దానంద మహారాజ్కి ఒక సంశయం డౌట్ వచ్చింది. యుక్తేశ్వర్ గిరి మహారాజ్ని అడుగుతున్నారు, గురుజీ నిజంగా భగవంతునితో మనము అంటే ఇంత తతంగం అవసరమా? మనమే కూర్చుని ధ్యానం చేసేసుకుంటే అయిపోతుంది కదా, ఇంత తతంగం అవసరమా, ఇంతమంది అవసరమా అని అంటే, అప్పుడు యుక్తేశ్వర్ మహారాజ్ అంటారు, యోగ్దా ముకుంద అనేవాడు, లేదా అప్పుడప్పుడు చిన్నబాబు అనేవాడు, చిన్నబాబు నీ భక్తి పారవశ్యం చూస్తూ ఉంటే చాలా బాగుంది, కానీ నాన్న నీ ఒక్కడివే భగవంతునితో రమిస్తాను అన్న స్వార్థపూరితమైన ఆలోచనలాగా కనపడతలేదు. ఒకటి. రెండు, మనస్సులో భావపారవశ్య స్థితి అనేది నువ్వు రమిస్తున్నప్పుడు అందరికీ కూడా పంచాలి కదా, అప్పుడు కదా సమిష్టి సమారాధన. ఇక మూడు, చిన్నబాబు ఏ యోగమైనా సరే జ్ఞానయోగము క్రియాయోగము క్రియా ప్రాణాయామ యోగము యాగము యజ్ఞము దేవతార్చన పారాయణము ఏది చేసినా ప్రేమ భక్తి ప్రేమ భక్తి లేనిది అమ్మ దగ్గర తీసుకెళ్ళదు చిన్నబాబు అంటాడు. ఈశ్వరుడికి దగ్గరికి వెళ్ళలే అంట, ప్రేమ భక్తి కావాలి. అందుకని ఈ నగర సంకీర్తన ద్వారా ఈ నామగుణ సంకీర్తన ద్వారా భగవంతుని యందు ప్రేమ ఉద్భవించటానికి ఆ ఉన్మాదంలోకి వెళ్ళటానికి ఇది ఈశ్వరుడు ఎంచుకున్నటువంటి మార్గము. నువ్వు గమనించావా, రాధేకృష్ణుడే వచ్చేశాడు అని చెప్తారన్నమాట. అట్లాగా మరి నామగుణ సంకీర్తనలో అంత అద్భుతం ఉంది అంటున్నారు శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు, యోగానంద మహారాజులు, అలాగే యుక్తేశ్వర గిరి మహారాజులు. ప్రేమ భక్తి మనది కూడా జయనామగుణ సంకీర్తనలో ముఖ్య ఉద్దేశము ప్రేమ భక్తి మాత్రమే, భక్తి క్రియాయోగం మనది. అందరూ కూడా గ్రూప్ డిస్క్రిప్షన్ చూసి ఉంటారు చక్కగా, మన జీడి చూసారా, ఎవరైనా పెడతారా చూసాము అని, కొంచెం సంతోషదాయకంగా ఉంటుంది. ఇప్పుడు మన 1995-96 నుంచి చేసుకుంటూ వస్తున్నాం మనం ఈ నామగుణ సంకీర్తనలు, అది ఏమిటో తెలీదు. అలా 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 చేస్తూ 2006 నుంచి కొంచెం అలా ఇంకా ముందుకు పోతూ ఇది మొన్న 2022-23 అప్పాజీకి ముందు ఈ యూట్యూబ్ అయితే పెట్టుకున్నాం మనం. ఈ క్లౌడ్ అంతా ఇప్పుడు మన సెల్ ఫోన్ నిండిపోతుంది, కంప్యూటర్ నిండిపోతుందని ఆకాశంలోకి పంపించడానికి విద్యం ఇది. అట్లా భగవంతుని యొక్క అనుగ్రహము మనది భక్తి క్రియాయోగం. అయితే మనము మొన్న చెప్పుకున్నాము, మనం ఎంతవరకు ఆగాము, ఏమిటో ఈరోజు కీర్తనలు చెప్పేయట్లేదు అప్ప, ఏం చెప్తున్నారు అప్ప? ఆహా చాలా సంతోషం, నమస్తప్ప దత్తస్వామి అనుగ్రహం. అయితే మనము మొన్న చెప్పుకున్నాము ఏది, మనస్సు ఎంత అద్భుతమైనటువంటి యోగాన్ని మనకి ఇస్తుంది అని. ఎలా ఇస్తుంది మనం చెప్పుకున్నాం, మనస్సును నియంత్రించటం ఎలాగా అని, అంటే ఆలోచన యొక్క విశ్లేషణ ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. మరొక్క పాటు చెప్పుకుంటే, ఎందుకంటే ఈ ఆలోచనలను నేను కట్టడి చేయటమే మొట్టమొదటి ఆధ్యాత్మిక సాధన. మరి ఏంటది? ఆలోచనల పరిమాణం మనం తెలుసుకున్నాం, అంటే ద లెంత్ ఆఫ్ ద థాట్స్, ఆలోచన నాణ్యత
ది క్వాలిటీ ఆఫ్ ద థాట్, ఆలోచనల దిశ, ద డైరెక్షన్ ఆఫ్ ద థాట్. ఆధ్యాత్మిక సాధనలో ఇవన్నీ కూడా, అంటే మానవ జీవితంలో ఆలోచనకున్నటువంటి ప్రాధాన్యత ఎంతో ఉంది. అసలు ఆలోచన కట్టడి చేయటమే కదా ఆధ్యాత్మికత. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే తెలుస్తుంది ఎన్ని అయ్యా బాబు, ఓ ఆ బుర్ర ఏంటండి బాబు అంటుంటారు. అరే ఏం భయ అది, ఆ బ్రెయిన్ ఏం భయ, అన్న అసలు కాన్సన్ట్రేషన్ వస్తలేదు భయ్ అంటుంటారు కొంతమంది. ఎంతోమంది చూస్తూ ఉంటాను నేను. అయితే దాంట్లో మరి ఆలోచన తరంగాలన్నీ ఆపాలి అని అంటే మెదడు చేసే మ్యాజిక్ తెలుసుకోవటానికి మనము మొన్న చెప్పుకున్నాం, నిన్నగాక మొన్న. ఏంటి, ఆలోచనలు మూడు విధాలుగా ఉంటాయి అని. ఒకటి, ఆలోచనల పరిమాణం, లెంగ్త్ ఆఫ్ ద థాట్. రెండు, ఆలోచనల నాణ్యత, ద క్వాలిటీ ఆఫ్ ద థాట్. మూడు, ఆలోచనల యొక్క దిశ, అంటే ద డైరెక్షన్ ఆఫ్ ద థాట్. ఈ మూడు తెలుసుకోవాలి. ఇది ఎవరు, శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు మనకు చెప్తున్నారు. మరి ఫస్ట్ ఆలోచనల యొక్క పరిమాణం అంటే ఏంటి మనం చెప్పుకున్నాము, మళ్ళీ ఒకసారి రీక్యాప్ అంటారు కదా ఇంగ్లీష్లో, అంటే మళ్ళీ టోపీ, రీక్యాప్ మళ్ళీ టోపీ. అయ్యయ్యో మళ్ళీ టోపీ అంటే లౌకికంగా తీసుకోవద్దు, ఊరికే చెప్పాను. ఎంత శీఘ్రంగా ఆలోచనలు కలుగుతాయో, ఎన్ని ఆలోచనలు వస్తాయో, ప్రతి సెకండ్కి ఎన్ని ఆలోచనలు వచ్చిపోతాయో లెక్క కట్టడమే ఈ ఆలోచన యొక్క పరిమాణం. అంటే ఎన్ని ఎన్ని ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయో అది మొత్తం కలిపితే పరిమాణం అన్నమాట. ఆలోచనల యొక్క లెంత్, ఎన్ని సెకండ్లకి ఎన్ని ఈ బుర్రలో ఎన్ని ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయో. అయ్యో అసలు ఆలోచన లేని బుర్రే లేదు, ఎంత కష్టం. అందుకే పెద్దవాళ్ళు అందరూ అంటుంటారు, ప్రతి విషయాన్ని ఎక్కువ సున్నితంగా కొన్నే చూడండి, సూక్ష్మంగా కొన్నే చూడండి, కొన్ని పైన పైన చూసి వదిలేయండి, కొన్ని చూడకండి అని మొన్న ఎవరో అంటున్నారు. ఇంగ్లీషు ఆథర్ కూడా రాశారు, ఈ సైకాలజికల్ ఎనాలిసిస్, ఇఫ్ యు వాచ్ ఎనీథింగ్ ఇన్ ఎ టీవీ ఎస్పెషల్లీ, ఏదైనా సరే 30 రోజులు మన చిన్న మెదడులో, మెడల్లో అంబ్లాంగ్ట చిన్న మెదడులోట 30 డేస్ దాని ఇంప్రింట్స్ ఉంటాయట. 30 రోజులు, 30 రోజులు మనం ఏదైతే దృష్టి చూసామో అది వచ్చి బ్రెయిన్లో సబ్ డైనమోలో ఉండిపోతుంది. అంటే ఎంత చూడండి, మనకు తెలియకుండా మన ఆలోచన ప్రభావం అన్నది మారుస్తూ ఉంటుందిట. అంటే మనకు తెలియకుండానే విల్ గెట్ రియాక్టెడ్ టు దట్. మధ్య మధ్యలో ఏదో ఆంగ్లం వచ్చేస్తుంది, ఇక్కడ ఏదో నేను ఇంగ్లీష్లో గొప్ప అని అందుకు కాదు, మధ్య మధ్య అలా వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా పిల్లలు ఇంగ్లీష్ పిల్లలు ఉంటే కూడా కొంచెం అర్థం చేసుకుంటారు అని. ఎందుకంటే మరి ప్రొఫెసర్ గారికి టీచర్ గారికి అక్కడ ఉన్నారు శిష్యులు, ఇంగ్లీషు తెలుగు హిందీ తమిళ మలయాళం కన్నడ, అందుకు మాత్రమే ఇన్ బిట్వీన్ వీఆర్ యూజింగ్ సమ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంతేగాని ఏదో గొప్పతనానికి కాదు, ఇది పరమాత్ముడు ఇచ్చిన అనుగ్రహం మనకి. అందుకని ప్రతి సెకండు ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయో అన్ని ఆలోచనలు కలిపితే ద లెంత్ ఆఫ్ ద థాట్. ఇక రెండు, ఆలోచనల నాణ్యత, అంటే ది క్వాలిటీ ఆఫ్ ద థాట్. మనసులో ఉత్పన్నమయ్యే ఆలోచనలు నాణ్యత ఎలా ఉంటుందో దాన్ని బట్టే మానవుడి యొక్క ప్రవర్తన ఉంటుంది. ద క్వాలిటీ ఆఫ్ ద థాట్ ఈజ్ యూ. మనం ఏంటో మన ఆలోచన అదే కదా, మన ఆలోచనే మనము, తెలిసిపోతుంటుంది. బాగా గమనించండి, మన ఆలోచనే మనము. ఇక మూడు, ఆలోచన దిశ, ఏ దిశగా ప్రయాణిస్తున్నాయో మనము గమనించాలి. ఒక్కొక్కసారి చూడండి, కోపం వచ్చిందనుకోండి పరిసరాలన్నీ తప్పుగా కనబడుతూ ఉంటాయి, అహంకారంతో ఊగిపోతూ ఉంటాం, పేట్రైపోతూ ఉంటాం. ఆ కోపంతో ఏం చేస్తామో తెలియదు, ఏం మాట్లాడతామో తెలియదు, ఎంతవరకు పోతుందో కూడా ఒక్కొక్కసారి తెలియదు. విసుకులు, విరామం లేకుండా చర్చలు. ఇక చూడండి, డిబేట్లోకి దిగితే ఆ సౌండ్కి ఇక వేరేది ఏది కూడా పనికిరాకుండా ఆ కోపం వచ్చేస్తూ ఉంటుంది. అది ది డైరెక్షన్ ఆఫ్ ద థాట్. సో మనం ఒకవేళ ఆధ్యాత్మిక పరిణితి సాధించాలి అంటే, శివానంద మహారాజు, శ్రీరామకృష్ణ పరమహంస మహారాజులు ఏం చెప్తున్నారు, ఆలోచన యొక్క పరిమాణం తెలుసుకోండి, ఆలోచన యొక్క నాణ్యతను గుర్తుపట్టుకోండి, ఆలోచన యొక్క దిశని గమనించండి. మరి
ఆలోచనల యొక్క పరిమాణము ఎలా నియంత్రించాలి, అది కదా మనకు కావాల్సింది. ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు కావాల్సింది ఏంటి? వి ఆల్ నో దట్ దర్ ఈస్ ఎ లెంత్ ఆఫ్ ద థాట్, ద డైరెక్షన్ ఆఫ్ ద థాట్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద థాట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ నో దట్. దర్ ఇస్ నథింగ్ టు హైడ్ అబౌట్ బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఇన్ థాట్ ప్రాసెస్. మరి ఆలోచనల పరిమాణం ఎలా నియంత్రించాలి? ది లెంత్ ఆఫ్ ద థాట్, హౌ వీ కెన్ కట్ ఇట్ ఆర్ హౌ వీ కెన్ లిమిట్ ఇట్. ఎలా? ఆలోచన అధికంగా ఉంటే మనం వ్యాకులతతో దుఃఖంతో ఉంటాము. ఎంత అద్భుతంగా సింగిల్ స్టేట్మెంట్. మనము దుఃఖభూయిష్టంగా కానీ తీవ్రమైన వ్యాకులత అన్నమాట. అంటే దాని వ్యాకులత అంటే చాలామంది తీవ్రమైన ప్రేమ అనుకుంటారు, ఉండొచ్చు, కానీ అది కాదు. వ్యాకులత అంటే మోహంతో కూడినటువంటి, ఇక అది తప్ప వేరేది లేదు అనేటువంటి భావన ఉండడమే వ్యాకులత. సో ఒకవేళ ఆలోచన పరిమాణాన్ని, లెంత్ ఆఫ్ థాట్ని మనం కంట్రోల్ చేయాలి, లిమిట్ చేయాలి అని అంటే వ్యాకులతో ఆర్ వ్యాకులతతో దుఃఖంతో ఉంటాము. అంటే మనకు ఒకవేళ కోపం వస్తే మన ఆలోచన పరిమాణము అనూహ్యంగా పెరిగి మనము నియంత్రణ కోల్పోతాం. ఒక్కసారి మన ఆలోచన తరంగాలు దాటి వెళ్ళిపోయాయి అంటే మన పరిమాణం లెంత్ అంటే ప్రతి సెకండ్కి ఎక్కువ వచ్చేస్తున్నట్టు అన్నమాట, అలాగా ఉండిపోతాయి. దీనికి క్యారెక్టరిస్టిక్ను మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే తీవ్రమైన మోహము, దుఃఖము, ఈ రెండు ఉన్నప్పుడు ఆలోచన యొక్క పరిమాణం ఎక్కువగా ఉన్నట్టు తెలుసుకోవాలి. దాంతోపాటు మనకి ఎన్నో అఘాయిత్యాలు కూడా జరుగుతాయి. ఎలా జరుగుతాయి? మానసికంగా కలత, ఏమిటో తెలియదు, దుఃఖభూయిష్టంగా అయిపోతాం, నిద్ర పట్టదు, దాన్నే నిద్రలేమి అంటారు, అజీర్ణము, తలనొప్పి, రక్తపోటు, తెలుగులో రక్తపోటు, ఇంగ్లీష్లో బీపీ, ఉద్వేగం. అసలు కొంతమంది మాట్లాడుతుంటే ఆ సౌండ్కి మన అక్కడి నుంచి జారుకోవాలనిపిస్తుంది, అంత ఆవేశం. ఆవేశం చూస్తుంటే ఆ రబ్బర్ బాలు టపటపటపటప కింద కొట్టినట్టే, అయ్యో బాబు వీడి కోపేటండి బాబు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. తప్పు కదా? అమ్మో, వాళ్ళ ఆలోచన యొక్క పరిమాణము చాలా పెద్దగా ఉంది. దెర్ ఈస్ నో కంటెంట్మెంట్, నిశ్చలత అనేది కనిపించదు అంటున్నారు. అలాగే నిజానికి ఎక్కువ ఆలోచనల వల్ల కృంగుపాటు, విచారము, ఒక్కొక్కపారి పశ్చాత్తాపానికి కూడా గురవుతా అంట. అంటే మనము పశ్చాత్తాపం అంటాం కదా, కన్ఫెషన్, అంటే అలా అయ్యయ్యో అలా జరిగిపోయింది ఇలా, అంటే ఇంట్రోస్పెక్షన్ అని కూడా అంటూ ఉంటారు. అయితే మనస్సులో ఆలోచనలు, అంటే ఆలోచన పరిమాణము తగ్గాలి అని అంటే, ఒకవేళ తక్కువగా ఉంటే, తగ్గాలి అని అంటే ఆలోచన పరిమాణము ఉంది అని అంటే అర్థం ఏంటి, లెంత్ ఎక్కువ ఉంది అని అంటే తీవ్రమైన మోహము, దుఃఖము ఉంటాయి. బాగుంది. ఇప్పుడు ఒకవేళ మనస్సులో ఆలోచనలు తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది? మొట్టమొదట ప్రశాంతత, మనస్థిమితాన్ని అనుభవిస్తాము. ఇది చెప్పుకోవటం చాలా సులువుగా ఉన్నట్టు ఉంటుంది, ఎంత బాగుంటుందో వినటానికి, ఆచరించడానికి చాలా కష్టం. ప్రశాంతత, మనోస్థిమితాన్ని అనుభవిస్తాము. అందుకే చూడండి, మనము పడుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాం. అనవసరమైన ఆలోచన వల్ల అస్వాభావిక స్థితి చేరి దుఃఖానికి లోనవుతాం. అనవసరమైన ఆలోచనలు మనస్సు నుండి తొలగిస్తే శాంతి, సుఖము కలుగుతాయి. ఎంత బాగుంది చూసారా? మరి ఎలా? ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదా అన్నయ్య అంటుంటారు, మన భజనలో కూడా అంటున్నారు అనే, ఏదో ఒకటి అసలు ఒక్క భజన చేస్తున్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఖాళీగా ఉంటే చాలు దంచేస్తున్నాయా? ఏం లేదు, ఉట్టిగానే గతంలోకి వెళ్ళిపోతుంది అంతే. అయ్యో ఆ రోజు నేను అలా చేశానే, చేయకుండా ఉంటే బాగుండేది, అయిపోయింది, ఇంకా దాంతోపాటు తిరుగుతూ ఉంటుంది. అందుకని ఠాకూర్ ఏమంటున్నారు, ఎవరు, శ్రీరామకృష్ణ పరమహంసులు, మనం నిరంతరం ఏదో ఒక అర్థవంతమైన పనిలో నిమగ్నమైతే, క్రమశిక్షణలో వ్యవహరిస్తే ఆలోచనల పరిమాణాన్ని నియంత్రించవచ్చును. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఏమంటున్నారు, ఏదో ఒక అర్థవంతమైన పని, అనర్థవంతమైన పని కాదు. అంటే
సంఘానికి కానీ లేక మన గృహోపకరణాలకు సంబంధించినటువంటి ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండడము, క్రమశిక్షణ డిసిప్లిన్తో ఉంటే ఆలోచనల యొక్క పరిమాణాన్ని మనం తగ్గించుకోవచ్చు. మనం పిల్లలకు కూడా చెప్పాలి. మన జయనామూల సంకీర్తనలో ఎవరైనా వింటున్న వారికి పిల్లలు ఉంటే, అంటే పీజీ దా పిల్లల దాకా, గ్రాడ్యుయేషన్ పిల్లల దాకా మనం ఈ పదాలు చెప్పాలి. మన బాధ్యత అది. తల్లిదండ్రులుగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళగా మన బాధ్యత. సంఘం మార్చడం తర్వాత చూద్దాం, ముందు మన ఇంటిని మనం మార్చేసుకుందాం. జయనామ గుణ సంకీర్తన ఇంటిని. అందుకని అందరూ కూడా బాధ్యత తీసుకుని పిల్లలకి ఎస్పెషల్లీ డిగ్రీ దాకా ఉన్న వాళ్ళని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఇది చెప్పాలి. ఏంటంటే నిలకడలేని మనస్సు ఏమవుతుందంటే ఉద్వేగానికి గురైపోయి అశాంతికి లోనయ్యి దుఃఖభూయిష్టమైపోయి ఇక రకరకాల అలవాట్లకు వెళ్ళిపోతారు వాళ్ళు. మొన్న ఎవరో ఒక అక్క కౌన్సిలింగ్లో అక్క అడుగుతోంది, పిల్లవాడు మాట వినట్లేదు అన్నయ్య, ఏం చేయాలో తెలియట్లేదు, కొంచెం గట్టిగా చెప్తేనేమో తలపేసేసుకుంటున్నాడు లోపలికి వెళ్ళిపోయి, వాడు ఏం చేస్తాడని అదో భయం, ఏం చేసుకుంటాడనో ఒక భయం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. 25 గంటలు, 24 కాదుట, 25 గంటలు ఆ ఫోను పెట్టుకుని వాయించేస్తున్నాడు అన్నయ్య. నేను అన్నాను అప్పుడు, అవునక్క మరి నువ్వెంతసేపు వాడుతున్నావే అన్న. నేను చాలా తక్కువే అన్నయ్య, నేను ఏదో అప్పుడు చాగంటి గారివి లేకపోతే అప్పుడు అలా వింటూ ఉంటాను, ఏవో గ్రూపుల్లో అక్కడ ఇక్కడ చర్చలు చేస్తూ ఉంటాను. ఎంతసేపు వాడతావు అంటే నేను లెక్క కట్టలేను కానీ ఒక 4-6 గంటలు దాకా వాడేస్తున్నాను అన్నయ్య, ముందు అది కట్టే అని చెప్పాను. యు లిమిటెడ్ టు 1 అవర్ ఆర్ 2 అవర్స్. మనం టీవీ చూస్తాం కదా, అలాగా ముందు నువ్వు లిమిట్ చేయి, అప్పుడు నువ్వు వాడికి చెప్పగలుగుతావు. ఎలా చెప్పగలుగుతావు మీరే గమనించండి. దిస్ ఈజ్ దాని అలా 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 ఎక్సైట్మెంట్స్. మొన్న ఐఐటి ఖరగ్పూర్ నుంచి డాక్టర్ సుమన్ అని వారు వచ్చినప్పుడు కూడా ఒక డిస్కషన్లో, ఒక చర్చలో, ఒక ఆలోచనలో మనం ఏం పంచుకున్నామంటే, డాక్టర్ సుమన్ వాజ్ ఆస్కింగ్ మీ వాట్ ఈస్ ద రీసెంట్ ట్రెండ్ దట్ యు హవ్ అబ్జర్వ్డ్ అమోంగ్ యువర్ స్టూడెంట్స్ అని. అప్పుడు నేను చెప్పాను, మనస్సు వినూత్నంగా ఉంటుంది. ఒకటి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆలోచనల పరిమాణము, ఆలోచనల యొక్క నాణ్యత, ఆలోచనల దిశ. మనసు ఎప్పుడు కూడా నెగిటివ్ దానికి తొందరగా ఇన్స్పైర్ అవుతుంది. మీరు గమనించండి, నెగిటివ్ దానికి అంటే విచ్ ఈజ్ అంటువర్డ్కి తొందరగా అది పట్టేస్తుంది. అంటే ఇప్పుడు సహజంగా చూడండి, ఎవరైనా మంచితారు, ఒక ఇద్దరు వచ్చారు, ఓ ఇద్దరు కలుసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మన జయనామగుణ సంకీర్తనలోనే ఓ ఇద్దరు పిల్లలు కలుసుకున్నారు, కలుసుకుని ఈ అన్నయ్య చెప్తున్నాడు అక్కకి, అక్క జయనామూల సంకీర్తనలో శివన్న ఎంత బాగా చేస్తున్నాడో తెలుసా సత్సంగ. అప్పుడు అక్క చెప్తోంది, ఇమ్మీడియట్గా ఒప్పేసుకోదు, ఆ ఇట్లాంటివి ఎన్ని వింటున్నాం తెలుసా, రోజు వింటాం మేము, మాస్తో చూసినాం లేదు చాలా చూసాం, అనే గొప్పతనం ఏముంది అని అనుకోవచ్చు, అనొచ్చు. అంటే చూడండి, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, మనస్సు ఏకీభవించదు. దాన్నే మన గూగుల్ తల్లి వీళ్ళందరూ కూడా, అమెరికన్ వాళ్ళు దాన్ని చక్కగా బిజినెస్గా మార్చేశారు. ఎలా చేశారంటే, యుల్ గెట్ క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీ, దీస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్. అందుకే చూడండి, నెగిటివ్ ఫీడ్ తోటి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే అని క్వశ్చన్ మార్క్ పెట్టంగానే ముందు వీడు వెళ్ళిపోతాడు అక్కడికి, అసలు ఆ రోజు ఏం జరగలేదండి అని నువ్వు తంబనేలు పెడితే ఎవరు చూడరు. మన జయనామ గుణ సంకీర్తన కూడా చూడట్లేదు అందుకే అందరు. మన ఎవరో అన్నారు, అనయ్య నువ్వు అలా రాసేయచ్చు, ఇలా ఈ భజన చేస్తే మీకు అదైపోతుంది ఇదైపోతుంది అని రాస్తూ చాలామంది చూస్తారంటే, తప్పురా, శరీరాన్ని నమ్ముకున్నట్టు శివుడు ఆ పని చేయడు. మనం ఇంతవరకు సబ్స్క్రైబే చేయమని చెప్పలేదు ఎవరికి, లైకులు కొట్టమని చెప్పలేదు. అడిగితే ఎప్పుడైనా శివాయ గురవే రుద్రాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఘ దత్తాయ నమః రాయమంటాం కానీ మనకొద్దున అన్న. పవిత్రమైన హృదయాలు వెతుక్కుంటూ పరమాత్ముడే పంపిస్తాడు, మనం అందుకే సేవ చేసుకుంటున్నాము అని చెప్పాం. ఆ నెగిటివిటీ ఏమవుతుందంటే ఆ క్యూరియాసిటీని పెంచేసి
మనస్సు టపటప టపటప టప దాని లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ నిలకడలేని మనస్సు అశాంతికి గురయ్యి దుఃఖభూయిష్టమైపోయి మైండ్ ఫోకస్ను మిస్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు నేను అక్కకి చెప్పాను, నువ్వు దాన్ని సినిమా చూసినట్టుగా, ఇప్పుడు మనం ఇప్పుడు మన ఇంట్లో వారానికి ఒక సినిమా చూస్తాం అందరం, కుటుంబ సభ్యులందరం కూర్చోవాల్సిందే, దెర్ ఈజ్ నో స్పెషల్ డే, అందరూ కూర్చుని మనము ఆ సినిమా చూడాలి, అది కూడా ఎవరంతా అందరం కలిసి చూసుకునేటట్టుగా, అంటే ఒక డిసిప్లిన్. ఎవరైనా సరే అదే పద్ధతి ఫాలో అవ్వాలి. తర్వాత ఇండివిజువల్ అసోసియేషన్స్, అంటే ఇప్పుడు మనము పిల్లలు సహజంగా కొంచెం మొబైల్స్ అవి చూస్తూ ఉంటే తస్మాత్ మనం జాగ్రత్తగా ఉండాలి. వారిలో మన ఆ ఎక్సైట్మెంట్ని కంట్రోల్ చేయటానికి ఎప్పుడూ డిబేట్లోకి దిగద్దు. చాలామంది తల్లిదండ్రులు అది చేసి వద్దు, మూసేయి, కట్టేసేయి, చూడద్దు అంటే ఆ పిల్లలు దాన్ని, ఎందుకంటే మనం తిరుగుతున్నటువంటి సొసైటీలో ఉన్న ఎఫెక్ట్కి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ పిల్లలు పోటీతత్వం వచ్చేస్తుంది అన్నమాట. ప్రతి మనిషికి ఉన్నది అదే కదా, కనిపించకుండా, అందుకని నేను ఎందుకు వినాలి అని చెప్పి వెళ్ళిపోవటం కానీ, ఫోన్ పుడుకు మన కింద పడేసి పోవటం కానీ, కోపాలు రావటం కానీ, లేక మనం లేనప్పుడు, లేక మనము వేరే పనులలో ఉన్నప్పుడో, లేకపోతే పడుకున్నప్పుడో, అటు ఇటు ఆఫీసులకో లేకపోతే ఇంకో దగ్గర పోయినప్పుడు వీడు ఇంకా చూడకూడని చూడడం, ఏజ్కు మించి చేయవలసినవన్నీ కూడా పిల్లలు చేస్తున్నారు. అందుకని ఫస్ట్ నేను అక్కకు చెప్పాను, నువ్వు ముందు ఒక టైం పెట్టేసుకో, ముందు ఆ గుంపుల్లోంచి అంతా బయటకు వచ్చాయి. ఎందుకమ్మా అన్ని గుంపులు? దేనికి సంబంధం ఉన్న గుంపుల్లో ఉండు. అక్కర్లేని ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ మనం పెట్టుకోవద్దు. ఆ తర్వాత పిల్లవాడితో కానీ పిల్లతో కానీ మనం కూర్చుని చెప్పాలి, ఓపికతో చెప్పాలి. ఎలా అంటే, ఒరేయ్ నువ్వు చూడద్దు అని చెప్పకూడదు. నాన్న మొన్న నేను కూడా చూస్తున్నాను, ఇది ఏమిటోరా ఇట్లా అన్నీ, నా మనసు కూడా అట్లా పరిగెట్టేస్తుంది, అది ఏవో చూడాలనిపిస్తుందిరా, నీకు ఎలా అనిపిస్తుంది? యు ఎంక్వైర్ ఇట్ ఫస్ట్, డోంట్ ట్రై టు కన్సోల్ దెమ్. మళ్ళా మళ్ళా చెప్తున్నా, ఎందుకంటే ఎప్పుడైతే పిల్లలతో మనం ఏకీభావన లేదో, దే విల్ ఫైండ్ ఆల్టర్నేటివ్స్. అదే తల్లిదండ్రులు మర్చిపోతున్నాం. మన ఎవరో అంటున్నారు, అన్నయ్య సత్సంగంలో నువ్వు ఇవి కూడా చెప్పు అంటేనే ఠాకూర్ చెప్పిస్తున్నాడు, ఏదో టీచర్ కదా. అందుకని పిల్లల యొక్క మనస్తత్వాల్లో ముఖ్యంగా గమనించింది ఇది, చాలా జాగ్రత్తగా మనము నెవర్ అండ్ ఎవర్ గెట్ ఇన్ టు డిబేట్ అండ్ ఆర్గ్యుమెంట్ విత్ చిల్డ్రన్. యు కన్సోల్ దెమ్ అండ్ కౌన్సిల్ దెమ్. పక్క కూర్చుని ఏం చూస్తున్నారు ఒక్కసారి గమనించి, అలాగే దయచేసి అందరూ కూడా మరి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పండి, ముందే మీరు చెక్ చేయొద్దు, నేను శనివారము ఆదివారము గురువారము వారానికి ఒక రోజు నీ నోట్బుక్లు టెక్స్ట్ బుక్లు అన్నీ చూస్తాను అని చెప్పాలి. చెప్పండి, యు టెల్ దెమ్. చెప్పి ఆ ఒకరోజు జస్ట్ రోల్ అవుట్, మీకు రహస్యం అంతా అక్కడే కనపడుతుంది. వెనకాల పేజీల నుంచి ముందు వాళ్ళు ఏం జరుగుతోందో మీరు ఇట్టే పసిగట్టచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకరోజు వారానికి చెప్పండి. చెప్పండి, జయనామగుణ సంకీర్తనలో దత్త అప్పాజీ ప్రియ శిష్యుడు శివనయ్య చెప్పాడు, మేము ఫాలో అవుతున్నాము, వారానికి ఒకరోజు. ఓకే, పిల్లలే డిసైడ్ చేసుకొనివ్వండి. పోనీ తల్లిదండ్రులు పిల్లల యొక్క బ్యాగ్ చూస్తున్నారు అని పిల్లలకి తెలియాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆపేరా వద్దురా అని ఆర్గ్యుమెంట్స్ డిబేటు వద్దు, చక్కగా ఫ్రెండ్లీగా కూర్చుని
ఒరే ఏంటోరా, నేను కూడా చూస్తుంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది, ఏమిటో అట్లా వెళ్ళిపోతుంది ఇట్లా. మొన్న ఎవరో అక్కడ ఎస్ఎంఎస్ ఏదో పంపిస్తే అది కొట్టేస్తే అది ఏదో జరిగిందిట, మనకు తెలియకుండా వీడియోలు తీసేస్తున్నారు రా బయట అని వాళ్ళకి ఆ ఎడిక్షన్ నుంచి మనం బయటికి తేవాలి. ఈ ఎడిక్షన్లో పడ్డ వెంటనే మొట్టమొదట గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ అని డబ్బు చేసుకోవడానికి రకరకాలుగా హింసలు పెడుతున్నారు బయట. మనం ఎవరిని విమర్శించట్లేదు, తస్మాత్ జాగ్రత్త. సో ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 8, 8 ఏండ్ల నుంచి లేక 3 ఏండ్ల నుంచి కూడా చేయొచ్చు. మొన్న ఎవరో ఒక 3 ఏండ్ల పిల్ల, అదేమిటో డ్యాన్స్ చేసేస్తోంది, అదే ఆడేస్తుంది ఆ బిడ్డ, ఆశ్చర్యం వేసి. ఎంత తల్లిదండ్రులకు సమయం లేకపోతే మాత్రం మొబైల్ ఇచ్చేసి వీళ్ళు వీళ్ళ పనులలో ఉంటే రేపు పొద్దున బుర్ర పనిచేయదు, మనకే ఇబ్బంది, తల్లిదండ్రులకే ఇబ్బంది. అందుకని మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఆలోచనల యొక్క విశ్లేషణ, అంటే పరిమాణము నియంత్రణ ఎట్లా చేయొచ్చు అని. చాలా సంతోషము, ఎక్కువ సమయం తీసుకున్నాము, మరి సమయాభావం అయిపోతుంది కాబట్టి అందరం కూడా మన జయనామగుణ సంకీర్తనలో ఈ 8 నుంచి 9 ఎందుకు పెట్టాము అంటే, ఈరోజు 8:15 మనం మొదలెట్టాము. మన పిల్లలంతా, ఆడపిల్లలు మరి అందరం మన జయనామగుణ సంకీర్తనలో మొట్టమొదటి ఉద్దేశము భక్తి క్రియాయోగము, రెండవ ఉద్దేశము ఒక చేతిలో సంసారము, ఒక చేతిలో భగవంతుడు. మన బాధ్యతలు మనం చేసుకోవాలి కదా, అందుకని మన ఆడపిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళందరూ వంట చేసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి భజనకు వచ్చి కూర్చుంటారు మన సత్సంగంలో రోజు చేసుకుని. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా రాని వాళ్ళు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ డైనింగ్ టేబుల్ మీద ఉంటే తినేస్తారు 9:00, 9:15, లేదా వాళ్ళు వెయిట్ చేస్తారు, అంటే 8 కల్లా వంట చేసి రెడీ పెట్టేస్తున్నారనమాట మన జయనామగుణ సంకీర్తనలు ఆడపిల్లలు. ఎంత సంతోషదాయకమైన విషయం, అందరూ చప్పట్లు కొట్టారు, ఎంత అద్భుతం. ఎందుకంటే అన్నయ్యకి నచ్చదు, ఏం నచ్చదు, బాధ్యత కంపల్సరీ, బాధ్యతను వదిలి రాకూడదు సత్సంగానికి కానీ దేనికైనా సరే. అందుకని అన్నయ్య మీద గౌరవం కొద్ది వాళ్ళు 8 కల్లా వండేసి చక్కగా టేబుల్ మీద పెట్టి పిల్లలందరికీ పెట్టేసి 8 నుంచి అన్నయ్య మనం 9:00, 9:30 చేసుకుంటూ ఉంటాం కదా. తర్వాత భోజనాలు చేసేసి ఒక అరగంట గంట కుటుంబ సభ్యులతో గడిపి చక్కగా ప్రశాంతంగా చేసి పడుకుంటారు అన్నమాట. అందుకని సమయాభావం అయిపోతుంది కాబట్టి రేపు మళ్ళీ కలుసుకుందాము. సమస్త గురుమండలికి, సమస్త గురుమండలికి, సమస్త గురుమండలికి, అనఘా దత్త మహారాజుకి, అనఘా దత్త మహారాజుకి, అనఘా దత్త మహారాజుకి, జయ నామ గుణ సంకీర్తనకి, జయ నామ గుణ సంకీర్తనకి, జయ నామ గుణ సంకీర్తనకి.